అందరికీ నమస్కారం. సత్యానందని స్వాగతాలకు స్వాగతం, సుస్వాగతం. విషయాలను సేకరించి నాదైన పద్ధతిలో మీకు అందించాలనే ఉద్దేశం. కార్తీక మాసం అయింది, మార్గశిర మాసం మొదలైంది. ప్రతి మాసం విశిష్టతే. శివకేశవుల మాసమైన కార్తీకంలాగే మార్గశిరంలో కూడా వ్రతాలు పూజలు ఉన్నాయి. మాసానాం మార్గశీర్షాహం అని మార్గశిరం అంటే మాసాలలో శ్రేష్టమైనదని, విశేషమైనదని, నేనే ఈ మాసాన్నని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పి ఉన్నాడు. కార్తికేయుడు, కాలభైరుడు, దత్తాత్రేయుడు, శివపార్వతుల వ్రతము, సిరి సంపదలు కలిగే వరలక్ష్మి గురువారాలు, భగవద్గీత అవతరించిన మాసం ఇదేగా చెప్పబడుతుంది. మన దేశంలో ఆంధ్రలో అమ్మవారి ఆలయాలు కొదవలేదు. ప్రజలకు రక్షించే చల్లని తల్లులుగా పూజించబడుతున్నారు. అలాంటి పేరెన్నిక గన్న ఆలయాలలో విశాఖపట్నంలోని కొలువయ్యున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఒకటి. కనక మహాలక్ష్మి ఆలయ దేవస్థానం విశాఖలోని గురుజుపేట పరిధిలో ఉంది. విశాఖ ప్రజలే కాక ఇతర ప్రాంత ప్రజలు మహిమగల ఈ గ్రామ దేవతను కొలుస్తుంటారు. మార్గశిర మాసం వచ్చిందంటే భక్తులు మార్గం విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి బారులు తీస్తారు. ఆ ప్రాంతంలో మహిళలు ముత్తైదువులుగా ఆకుపచ్చ చీరలు, ఎర్రని గాజులు ధరించి అమ్మవారి భక్తులుగా దర్శనమిస్తారు. ఈ మాసంలో 4 గురువారాలు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి, బాధలు బాబే అమృతవల్లిగా పేరు పొందారు అమ్మవారు. గోల్డెన్ సిటీ గోల్డెన్గా మారిపోతుందంటే ఏమిటనుకున్నారా? ఈ గురుజుపేటే మార్గశిర మాసంలో అశేష జనవాహినితో నిండిపోతుంది. ఈ అమ్మవారి చరిత్ర చూసినట్లయితే 2 రకాలుగా చెప్పబడుతుంది. ఒకటి, ఈ దేవాలయానికి సంబంధించి సరైన చారిత్రక ఆధారాలు లేవు, కానీ ఒకప్పటి విశాఖ పరిపాలించిన రాజుల కులదేవతగా ఈమె కొలుస్తారు. అప్పటి రాజుల కోట బురుజు కల ప్రాంతంలోని బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపించేది. విశాఖ రాజుల బురుజులో ఉన్న ఆలయ విగ్రహం శత్రువుల దాడి సమయంలో బావిలో పడవేస్తారు. తర్వాత అమ్మవారు కరలో కనబడి బావి నుండి బయటకు తీసి ఎలాంటి పైకప్పులు, తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని చేయడం జరిగింది. అలా అమ్మవారి విగ్రహం 1912 బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. పట్టణ పరిపాలకులు విగ్రహాన్ని రహదారి విస్తరణలో భాగంగా చోటు మార్చి ప్రతిష్ఠించారు. అది 1917 అప్పుడే విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి ఆగ్రహం అని భావించి యథాస్థానంలో చేర్చారు. అప్పుడు ఈ వ్యాధి తగ్గుముఖం పట్టి ప్రజలకు అమ్మవారి మీద భక్తి కలిగి మహిమలు, గాథలు విశేషంగా విస్తరించాయి. అలాగే మరో కథ కూడా ఉంది. ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళుతూ విశాఖ తీరం మీదుగా బురుజువాడ చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం ఆచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మ ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అనుమతించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. అప్పుడు అమ్మవారు ఆగ్రహానికి గురై తన వామహస్తంలోని సరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణ్ణి సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని శరణ కోరుతాడు. శివుడి విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు.
అందుకే అమ్మవారి వామహస్తం ఉండదని ఒక కథ. ఇలా అమ్మవారు గొప్పతనాన్ని, అలాగే అమ్మవారి యొక్క ప్రత్యేకతలు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, అమ్మవారి ఆలయం మండపం ఉంటుంది, కానీ గర్భగుడి అంటూ ప్రత్యేకంగా ఉండదు. చుట్టూ ఇనుప చట్రాలు ఉంటాయి. ఎవరైనా గర్భాలయానికి నేరుగా వెళ్ళి అమ్మవారిని తాకి దర్శించుకోవచ్చు. అమ్మవారి గర్భాలయానికి తలుపులు కానీ కప్పులు కానీ ఉండవు. అమ్మవారికి వామహస్తం, ఎడమ చేయి ఉండదు. అలాగే ఇక్కడ అమ్మవారికి సంబంధించిన అనేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విశాఖపట్నంలో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఏటా వైభవపేతంగా భక్తి పార్వశ్యంతో జరుగుతాయి. ఏటా మహిళలు సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దేవీ శరణ్ నవరాత్రులలో అమ్మవారికి పూజలు అలంకరణలు చేస్తారు. శ్రావణ మాసం నెల రోజులు కుంకుమార్చన నిర్వహిస్తారు. లక్ష ఒత్తుల పూజ, క్షీరాభిషేకము, కుంకుమార్చన, లక్ష గాజుల పూజ, లక్ష తులసి పత్రి పూజ, లక్ష పసుపు కొమ్ముల పూజ, లక్ష కొలువార్చన మొదలైనవెన్నో నేత్రపరంగా నిర్వహిస్తారు. కనక మహాలక్ష్మి అమ్మవారి మాలాధార దీక్ష కూడా పాటిస్తారు. మార్గశిర మాసంలో ఆకుపచ్చ వస్త్రాలు ధరించి ఆకుపచ్చ మాలలు వేసుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు దీక్షను పాటిస్తారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ స్పర్శతో పూజించుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇక్కడ త్రికాలాలు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి మహిమ గల అమ్మవారిని దర్శించుకోండి, కోరిన కోరికలు సిద్ధింప చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.